హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ శ్యామ్ ప్రసాద్. వెల్కమ్ టు ద తెలుగు ఫార్ మోవర్డ్. ఈరోజు మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే ఆపరేషన్ ఆఫ్ వేయింగ్ మిషన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే ఆపరేషన్ ఆఫ్ వేయింగ్ మిషన్స్. ఇండస్ట్రీలో వేయింగ్ మిషన్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తాయో మనందరికి తెలుసు. పెట్టిన డిపార్ట్మెంట్ పర్సన్ ఫ్రమ్ ది ఆపరేషన్ అండ్ చెక్కింగ్, అంటే ఆ మ్యాన్ పెట్టిన పర్సన్ అండ్ ఈ ఆపరేషన్ చేస్తారు అని చెక్ చేసుకుంటుంటారు, ఆపరేటింగ్ చేసుకుంటూ. అండ్ ఒక మ్యానుఫ్యాక్చర్ పర్సన్ కాదు, వేర్ హౌస్లో ఎక్కడున్నా వేయింగ్ మిషన్ ఆ డిపార్ట్మెంట్ వారు దాన్ని డైలీ ఆపరేట్ చేసుకుంటారు, కాబట్టి దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. వెరిఫికేషన్ ప్రొసీజర్ ఫర్ వేయింగ్ మిషన్ యాక్యురసీ. మనం డైలీ రాగానే మన వేయింగ్ మిషన్ వెయిట్ లేసి మనం వేయింగ్ మిషన్ బుక్లో అప్డేట్ చేస్తుంటాం, దాన్ని మనం క్యాలిబ్రేషన్ చేసామని అంటాం. అది దాని క్యాలిబ్రేషన్ కాదు, అది దాన్ని వెరిఫికేషన్ ప్రొసీజర్ ఫర్ వేయింగ్ మిషన్ యాక్యురసీ అని అంటారు. యాక్యురసీ మాత్రమే చెక్ చేసుకుంటాం, క్యాలిబ్రేషన్ పార్ట్ అనేది డిఫరెంట్. ఈ యాక్యురసీ ఏ విధంగా చేయాలో, యాక్యురసీ డైలీ ఏ విధంగా చెక్ చేస్తారో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తుంటాను. ఫస్ట్గా ది ఇన్ష్యూర్ దట్ ది వేయింగ్ మిషన్ ఈజ్ క్లీన్, డ్రై అండ్ క్యాలిబ్రేటెడ్, అంటే ఆ వేయింగ్ మిషన్ క్లీన్ అయి ఉండాలి, డ్రైగా ఉండాలి అండ్ క్యాలిబ్రేటెడ్ ఉండాలి. క్యాలిబ్రేటెడ్ అంటే ప్రీవియస్ క్యాలిబ్రేషన్ చేసిన డేట్లోనే ఉండాలి మనం దాన్ని యాక్యురసీ టెస్ట్ చేయాలంటే. నెక్స్ట్ వచ్చి బ్రింగ్ ది స్టాండర్డ్ వెయిట్స్ నియర్ టు ది వేయింగ్ మిషన్స్. మన వేయింగ్ మిషన్ స్టాండర్డ్స్కి సంబంధించిన స్టాండర్డ్ వెయిట్స్ ఉంటాయి కదండి, ఎన్ని కేజీలు కేజీలు అన్నీ, ఆ స్టాండర్డ్ బాక్స్ స్టాండర్డ్ వెయిట్స్ ఉన్న బాక్స్ మనం దగ్గరగా తీసుకొచ్చుకుని వేయింగ్ మిషన్ దగ్గరలో పెట్టుకోవాలి. తర్వాత క్లీన్ ది స్టాండర్డ్ వెయిట్స్ విత్ డ్రై క్లాత్. ఆ స్టాండర్డ్ వెయిట్స్ ఉన్నాయి కదా, వాటిని అన్నిటిని మనం ఒక డ్రై క్లాత్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత చెక్ ది లెవెల్ ఆఫ్ బ్యాలెన్స్ ప్లాట్ఫామ్ బై ఇన్ష్యూర్ దట్ ది బబుల్ ఇన్ ది స్పిరిట్ లెవెల్ ఇండికేటర్ పాయింటెడ్ టు ది సెంటర్. అంటే మన వేయింగ్ మిషన్స్కి స్పిరిట్ లెవెల్ ఉంటుంది కండి ఒక బబుల్, ఆ బబుల్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని సెంటర్లో ఉండేదంటే దాన్ని సెట్ చేసుకోవాలి. నాట్ ఈక్విలిబ్రియం బబుల్ ఆఫ్ ది స్పిరిట్ లెవెల్ ఇండికేటర్ అడ్జస్ట్ టు ది సెంటర్. ఒకవేళ అది సెంటర్లో లేకపోతే దాన్ని మనం దాని సెంటర్లో వచ్చేటట్టుగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వేయింగ్ బ్యాలెన్స్కి ఆపరేషన్కి వద్దాం. స్విచ్ ఆన్ ది వేయింగ్ మిషన్ అండ్ అబ్జర్వ్ ద డిస్ప్లే ఆపరేటింగ్ సిస్టమ్ మెసేజెస్ అండ్ వెయిట్ టిల్ 0.00 డిస్ప్లే. అంటే మనం వేయింగ్ బెల్స్ నాన్ చేయంగానే మనకు డిస్ప్లే వస్తుంది అండి, ఒకసారి వెయిట్ చేసిన తర్వాత 0.00 డబల్ జీరో డిజిట్ అయితే డబల్ డిజిట్, 0000 అయితే 0000 చూపి డిస్ప్లే అవుతుంది. ఇఫ్ 0.00/0.000 ఇస్ నాట్ డిస్ప్లేడ్ దెన్ ప్రెస్ రీజీరో. ఒకవేళ 0.00 కానీ 0.000 కానీ అక్కడ డిస్ప్లే అవ్వకపోతే రీజీరో మనం ప్రెస్ చేస్తే ఆ జీరోలు వస్తుంటాయి మనకి, 0.00 కానీ 0000, అది దాన్ని బట్టి డిజిట్ని బట్టి. అప్పుడు నాట్ డిస్ప్లే ఇన్ఫార్మ్ ది ఇంజనీరింగ్ అండ్ యుటిలిటీ డిపార్ట్మెంట్ టు రెక్టిఫై ద వేయింగ్ మిషన్. ఒకవేళ అది డిస్ప్లే అవ్వకపోతే అది ప్రాబ్లం ఉన్నట్టు మన ఇంజనీరింగ్ యుటిలిటీ డిపార్ట్మెంట్లు ఉంటారు కండి, కన్సల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి రెక్టిఫై చేస్తారు. అలా రెక్టిఫై చేసిన తర్వాత ప్లేస్ ద స్టాండర్డ్ వెయిట్ టు వెరిఫై ద యాక్యురసీ ఆఫ్ ద వేయింగ్ మిషన్ ఆన్ డైలీ అక్రాస్ ది ఆపరేటింగ్ రేంజ్. అలా ఓకే అయిపోయిన తర్వాత మనం డైలీ యాక్యురసీ చెక్ చేసుకుంటాం కదా వెయిట్లు, అది 60 కేజీ, 150, 300, 600 అలా ఉంటాయి కదా, ఆ వెయిట్లు మొత్తం మనం చెక్ చేసుకోవాలి. 60 కేజీ వేసామనుకోండి మనం, లిస్ట్ కొన్ని 0.20 కేజీ, తర్వాత 1 కేజీ, 5 కేజీ, 15 కేజీ, 25 కేజీ, 40 కేజీ, 55 కేజీతో ఫైనల్ వేస్తాం. అలాగే 150 కేజీ వేసుకుంటే 0.40 కేజీ స్టార్టింగ్ రేంజ్, తర్వాత 5 కేజీ, 25 కేజీ, 50 కేజీ, 70 కేజీ, 100 కేజీ, 125 కేజీ, లాస్ట్గా 145 కేజీ ఫైనల్. అలా వేసిన తర్వాత ద డిఫరెన్స్ విత్ ఇన్ ద టాలరెన్స్ లిమిట్ గివెన్ ఇన్ ది రెస్పెక్ట్ టు ఫార్మేట్. 0.0 కొన్ని ఉంటాయి కదా, దాని ఆ రేంజ్లోనే వస్తే మనం ఆ బుక్లో ఎంటర్ చేయాలి. నాన్ కంప్లైంట్స్ ఒక ఇది అబ్జర్వ్డ్, ఒకవేళ ఆ లిమిట్లో కాకుండా బాగా
క్రాస్ అయి ఉన్నట్టయితే ఇంజనీరింగ్ యుటిలిటీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి రెక్టిఫై చేసుకోవాలి. అలా ఓకే అయిపోయిన తర్వాత మనం స్టోన్స్ ఉన్నాయి కండి, వెయింగ్ చేసిన స్టోన్స్ మొత్తాన్ని నీట్గా ఒక ఎల్డిపి బ్యాగ్లో ప్యాక్ చేసుకుని కంటైనర్లో పెట్టుకుని దాన్ని రెస్పెక్టివ్ ఏరియాలో మళ్ళీ స్టాండర్డ్ ప్లేస్లో దాన్ని అక్కడ పెట్టుకోవాలి. అలా మొత్తం అయిపోయిన తర్వాత క్లీన్ ది ప్లాట్ఫామ్ ఆఫ్ ది వెయింగ్ మిషన్ విత్ డ్రై క్లాత్. ఇలా వెయింగ్ యాక్యురసీ చెక్ చేసిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ మొత్తం ఒక డ్రై క్లాత్తో మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇదేంటి డైలీ మనం వెయింగ్ బ్యాలెన్స్ యాక్యురసీ టెస్ట్ చేయడాన్ని ఈ విధంగా టెస్ట్ చేస్తుంటాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.